हाय फ्रेंड्स नेनु मी परी परी कुक बुक चैनल की स्वागत इवाला नेचुरल गा लिप स्क्रब इंका लिप जेल लेदा लिपस्टिक एला तैयार चेयालो चूद्दामु। इदी टेल अविव यूनिवर्सिटी लो कोंत प्लेस अंडी। ई नेचुरल लिप स्क्रब इंका लिप जेल नी पिल्ललु पेद्दलु इंका आडा मग एवरैना यूज चेयोच्चु। काकपोते स्टोर चेसुकुनेटप्पुडु एदैना मूत उ डब्बा स्टोर चेसुकोंडि। యాక్చువల్గా ఇప్పుడు వింటర్ వస్తుంది కదండి, సో చాప్డ్ లిప్స్ కానీ ఇలా డ్రై లిప్స్ అందరి ఫేస్ చేసే ప్రాబ్లమే కదా, సో దానికి న్యాచురల్ ప్రొడక్ట్స్తో మనము ఎలా లిప్ కేర్ ఇంకా లిప్ జెల్ తయారు చేసుకోవాలో చూద్దాము। లిప్ స్క్రబ్ ఇంకా లిప్ జెల్ కోసము నేను బీట్రూట్ని యూజ్ చేస్తున్నానండి। ఆల్రెడీ నేను బీట్రూట్ని కట్ చేసుకున్నాను, సో ఇంకా ఇందులో పెట్రోలియం జెల్ని యూజ్ చేస్తున్నాను, వాసలిన్ పెట్రోలియం జెల్ని। ఇంకా అందులో దాల్చినీ పౌడర్ని యూజ్ చేద్దామండి। దాల్చినీ పౌడర్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, ఇంకా ఇది యాంటాక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో, ఇది ఏజింగ్ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి, సో మన స్కిన్ మీద ఏమైనా బ్యాక్టీరియా ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అది క్యూర్ చేస్తుంది అన్నమాట। దీంతో మనం దాల్చినీని మన లిప్ కేర్లో యూజ్ చేయడం వలన లిప్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, దీనివల్ల లిప్స్ ఏమైనా డార్క్ ఉన్నా కానీ లేకపోతే లిప్స్ సాఫ్ట్ అండ్ పింక్గా అవుతాయి, సో దీంతో మనం ఎలా చేయాలో చూద్దాము। ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చాప్ చేసినటువంటి బీట్రూట్ పీసెస్ని ఇందులో వేసుకొని గ్రైండ్ చేద్దామండి। ఇప్పుడు ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నానండి, ఇందులో నేను ఎటువంటి వాటర్ని పోయలేదు, జస్ట్ నార్మల్గా గ్రైండ్ చేశాను అంతే। సో దీన్ని ఇప్పుడు మనం ఒక నెట్ ద్వారా ఫిల్టర్ చేసుకుందాము, ప్యూర్ ఈ బీట్రూట్ జ్యూస్ని తీసుకుందాము। ఈ విధంగా నేను బీట్రూట్ జ్యూస్ని తీసుకున్నానండి, సో ఈ విధంగా రెండు క్లీన్ బౌల్స్ తీసుకోండి। సో ఇప్పుడు లిప్ స్క్రబ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము। ఈ విధంగా నేను వైట్ పెట్రోలియం జెల్లీని తీసుకున్నానండి, వాసలిన్ వైట్ పెట్రోలియం జెల్లీని। ఇందులో మీకు కావాల్సినంత అమౌంట్ తీసుకొని ఈ బౌల్లో ఈ విధంగా బౌల్లో నేను వైట్ పెట్రోలియం జెల్లీ తీసుకున్నాను, సో ఇందులో ఈ బీట్రూట్ జ్యూస్ని పోద్దామండి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చినీ పౌడర్ని వేయండి। దీన్ని ఈ విధంగా మిక్స్ చేయండి, బాగా కలిసేలాగా మిక్స్ చేయండి। ఈ విధంగా కలుపుకొని నేను ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నానండి, ఇది 6-7 మంత్స్ వరకు ఉంటుంది, సో ఇది మీరు యూజ్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఇలా తీసుకోండి, లిప్కి ఈ విధంగా స్క్రబ్ చేసుకోండి, ఏమైనా డెడ్ సెల్స్ ఉన్నా కానివ్వండి, ఏదైనా బ్లాక్గా పిగ్మెంట్ అయినా కానీ లిప్స్, ఇలా మీరు రోజు చేసి చూడండి, మీ లిప్స్లో కలిగే చేంజ్ మీకే తెలుస్తుంది। సో ఇది ఇప్పుడు లిప్ స్క్రబ్ అయిపోయిందండి। లిప్ జెల్ కోసమని నేను మళ్ళీ అదేవిధంగా వాసలిన్ వైట్ పెట్రోలియం జెల్లిని తీసుకున్నాను, సో ఇలాగే బీట్రూట్ జ్యూస్ ఇందులో వేసి దీన్ని కూడా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకున్నట్లయితే న్యాచురల్ లిప్స్టిక్ ఇంకా న్యాచురల్ లిప్ జెల్ తయారైపోతుందండి। చాలామందికి లిప్స్టిక్స్ యూజ్ చేసుకోవడం ఇష్టం ఉండదు కదా, ఇందులో ఎలాంటి కెమికల్ లేదు, సో బీట్రూట్తో మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము, సో అదే రెడ్ టింట్ కూడా వస్తుంది మీకు, ఇంకా బీట్రూట్ లిప్స్ని పింకిష్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది, సో దీన్ని కూడా ఈ విధంగానే కలపండి। ఈ విధంగా లిప్ జెల్ని కూడా కలిపేసుకోండి, సో మీరు లిప్స్కి నార్మల్గా లిప్ జెల్ ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి, రెడ్ టింట్ వచ్చేస్తుందండి, సో ఇది మన ఇండియన్ స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ కలర్, ఇండియన్ స్కిన్ టోన్కి,
సో ఈ విధంగా లిప్ స్క్రబ్ ఇంకా లిప్ జెల్ నేచురల్ లిప్స్టిక్ తయారైపోయాయి. ఇది 6-7 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, నేచురల్గానే మీరు బయటనే ఉంచుకోవచ్చు. సో మీకు ఈ లిప్ జెల్ ఇంకా లిప్ స్క్రబ్ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్స్ త్రూ తెలియచేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం పరి కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.